ఒకరోజు ఏం చేశాడంటే కన్నప్ప లోపలికి వచ్చాడు. ఋషులందరూ కూడా లోపలికి వచ్చారు. అబ్బా వచ్చాడు రా వీడు, వీడు పూజ మొదలెడతాడు అనుకుంటున్నారు. అనుకునే లోపల శివుడు ఒక సంకల్పం చేశాడు. వెంటనే దేవాలయం అంతా కదలడం మొదలెట్టింది. భూకంపం వచ్చాడు. పెద్ద పెద్ద బండలు పైనుంచి కింద పడుతున్నాయి. అందరూ బయటికి పారిపోయారు. కన్నప్ప ఒక్కడ ఏం చేశాడంటే శివలింగం వంక చూశాడు. శివ పైనుంచి బండలు పడుతున్నాయి, నీకు భయం లేదు, నువ్వు లేవో నాకు తెలుసు, కానీ ఏదైనా బండ పడితే ఎంత దెబ్బ తగులుతుంది నీ తలకి, ముందు నా నడుము మీద పడిపోవాలి, నేను పోయిన తర్వాత నీ తల మీద పడిపోయినా నాకు అభ్యంతరం లేదు, నేను ఉండగా నేను చూడలేను, అందుకని శివ నిన్ను నేను కాపాడుకుంటానని గబగబా వచ్చి పానవట్టం ఎక్కి నడు శివలింగం మీదకి పెట్టి చేతులు అటు పెట్టి వంగున్నాడు శివలింగానికి. శివుడు ఒక్కసారి దేవాలయం అంతా నిలబడేటట్టు చేశాడు. ఏమైందని ఋషులందరూ లోపలికి వచ్చారు. కన్నప్పని చూశారు. వాళ్ళకి అర్థమైంది ఇది కన్నప్ప అంటే. మనం కాదు పూజ, ఆయనది పూజ.